గద్వాల పట్టణంలోని నోబెల్ హైస్కూల్లో చదువుతున్న ముగ్గురు విద్యార్థులు నిన్న రాత్రి నుండి కనబడటం లేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. సార్ కూడా ఒక 1 అవర్ రెస్ట్ ఇవ్వమంటే మన దగ్గరే పడుకోబెట్టేసి రెస్ట్ ఇవ్వడం జరిగింది. తర్వాత మధ్యాహ్నం నుంచి అబ్బాయి తలనొప్పి తగ్గి మళ్ళీ క్లాస్లో అటెండ్ అవ్వడం జరిగింది. తర్వాత డివిజన్ అంతా సవ్యంగానే జరిగింది. ముగ్గురు ఒకే బెంచ్ మెట్స్ వాళ్ళు, అంటే ఒకే బెంచ్లో కూర్చునే వాళ్ళు. తర్వాత రివిజన్ కూడా మామూలుగా చదువుకున్నారు వాళ్ళు, హ్యాపీగానే ఉన్నారు. ఈవినింగ్ వరకు కూడా మనకి ఈవినింగ్ 4:45 మన స్కూల్ డిస్కస్ జరుగుతుంది. స్కూల్ డిస్కస్ అయిన తర్వాత బయటకు వెళ్ళడము మామూలుగా అందరితో పాటు బయటకు వెళ్ళిపోయారు. సో వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళడం జరిగింది. వాళ్ళ మదర్ ద్వారా ఇంటికి వెళ్ళి అందులో ఒక అబ్బాయి ధరువు, ఇద్దరేమో లోకల్. సో ధరువు అబ్బాయి, తర్వాత శరత్ చంద్ర, వీళ్ళిద్దరికి స్కూటీలు ఉన్నాయి సార్, శరత్ చంద్ర అండ్ రవిచంద్ర. సో ఒక స్కూటీలో ధరువు అబ్బాయి డివై సందీప్లు కూడా ఎక్కించుకొని వాళ్ళు బయటకు వెళ్ళడం జరిగింది. మామూలుగా డిస్కస్ అంటే అందరితో పాటు వెళ్ళిపోయారు వాళ్ళు. తర్వాత వెళ్ళిపోయిన తర్వాత మనము ఇంటికి వెళ్ళడం జరిగింది. జరిగి అక్కడ నుంచి వాళ్ళ మదర్ దగ్గర నుంచి 5:15, 5:20 అరౌండ్, 5:10, 5:20 అరౌండ్ డ్రెస్ మార్చుకొని బయటకు వెళ్తున్నాను అని చెప్పారంట శరత్ చంద్ర వాళ్ళ మదర్తో. మేము ఎక్కువ చేసి తెలిసింది. తర్వాత అక్కడ నుంచి ఇంకా వాళ్ళు ఎగిరిపోయింది మనకి విషయం తెలియదు సార్. తర్వాత మాకు ఇంకోలా తెలిసింది ఏమంటే స్టేషన్ దగ్గరికి వెళ్ళి అక్కడ బండి పెట్టి వాళ్ళు అక్కడ నుంచి ఎక్కడికో వెళ్ళినట్టు తెలిసింది సార్. నోబెల్ స్కూల్ చెందిన ముగ్గురు ఎస్ఎస్సి అబ్బాయిలు, ఎస్ఎస్సి అబ్బాయిలు రవిచంద్ర, శరత్ చంద్ర, సందీప్ అనే ముగ్గురు అబ్బాయిలు వీళ్ళు 10వ తరగతి చదువుతున్నారు. స్టడీ అవర్స్ 5 to 7 వరకు ఉంటుంది. వాళ్ళ స్టడీ అవర్స్ మధ్యాహ్నం మేము స్నాక్స్ తెచ్చుకుంటామని ముగ్గురు ఇంట్లో నుంచి వచ్చేది, స్కూల్ నుంచి వచ్చింది. ఈ శరత్ చంద్ర అనే అబ్బాయి వాళ్ళ ఇంటికి స్కూటీ మీద ముగ్గురిని తీసుకొని పోయి అతను డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు, స్కూల్ డ్రెస్ ఇప్పి. తర్వాత ఇద్దరు పిల్లలు అదే స్కూల్ డ్రెస్ మీద ఉంది, డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ ముగ్గురు అదే స్కూటీ మీద రైల్వే స్టేషన్కి వెళ్ళాం. రైల్వే స్టేషన్లో పోయి రైల్వే పార్కింగ్ ప్లేస్లో స్కూటీ పార్క్ చేసి ఆ నుంచి ఎక్కడ పోయింది ఎవరికి తెలియదు. తల్లిదండ్రులు 7 గంటల వరకు చూసిండు, 7 తర్వాత మొత్తం చూసి మా పిల్లలు ఇంకా రాలేదని మొత్తం ఎత్తుకోవడం మొదలుపెట్టింది. చుట్టుపక్కల అంతా ఎత్తికి ఫ్రెండ్ సర్కిల్లో ఫోన్ చేసి రైల్వే స్టేషన్కి పోయి చెక్ చేస్తే అక్కడ స్కూటీ పార్కింగ్ ప్లేస్లో పార్క్ అయి ఉన్నది. ఆ విషయం తెలుసుకొని మొత్తము కర్నూలు వరకు కూడా తల్లిదండ్రులు అన్నీ వెతికి రైల్వే కర్నూలు రైల్వే స్టేషన్లో కూడా ఎక్కిండు. ఇంత ఎత్తికి తిరిగి ఈరోజు ఉదయం 11 గంటలకు వచ్చి పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇచ్చింది పిల్లలు తప్పిపోయారు. ఇలాంటి విషయంలో క్లెయిమ్ నంబర్ 211/19 అండర్ సెక్షన్ బాయ్స్ మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అంటే మార్నింగ్ కంప్లైంట్ ఇచ్చారు కదా, ఇంతవరకు ఆచూకీ ఎలాంటి ఆచూకీ తెలియలేదు. మేము కూడా అక్కడ రైల్వే స్టేషన్ డోను వాళ్ళకు ఇన్ఫర్మేషన్ రైల్వే రామకృష్ణ కాన్స్టేబుల్ ద్వారా తెలియజేశాం.